హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారు చేసి చాలా ఇష్టంగా తాగేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను ఇందులో నేను బాదం పప్పులు జీడిపప్పులు రెండు రకాల ఎండు ద్రాక్షాలు ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను అన్నిటినీ కలిపి హాఫ్ కప్పు తీసుకున్నాను మనం తీసుకున్న హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా మనం తీసుకున్న హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నేను బాగా మరిగించుకున్న పాలను తీసుకుంటున్నాను బాగా మరిగించిన పాలని వేడిగా ఉన్నప్పుడే మనం హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి పాలు వేడిగా ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ కప్పు వేడిగా ఉన్న పాలని డ్రై ఫ్రూట్స్లో వేసుకోండి మూత పెట్టేసి వన్ అవరు డ్రై ఫ్రూట్స్ని వేడి పాలల్లో నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ పాలల్లో బాగా మెత్తగా నానిపోతాయి ఇలా బాగా మెత్తగా నానిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేడి పాలల్లో నానబెట్టుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అన్ని చాలా మెత్తగా పేస్ట్ లాగా మనకి ఇలా తయారవుతుంది బాగా మరిగించుకున్న పాలని చల్లారు పెట్టుకుని గ్లాసుల్లోకి వేసుకోండి నేను రెండు గ్లాసుల్లోకి వేసుకుంటున్నాను పాలని ఇలా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని పాలల్లో యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ పాలకి రెండు స్పూన్ల డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని యాడ్ చేసుకుంటే షుగర్ వేయవలసిన అవసరం లేదు మీరు ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి పాలల్లో కరెక్ట్గా తీపి సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్కి రెండు స్పూన్ల డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని యాడ్ చేశాను కాబట్టి షుగర్ వేయలేదు పాలల్లో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి